Hello students, Mobile Science Lab ki swagatam. Nenu Rajesh Khanna. Ippudu manam kanti paravartanam mariyu kanti paravartana sutrala gurinchi manam ee class lopala telusukundam. So ee prayogam cheyadaniki manam munduga light source manam power supply ni teeskovadam jarugutundi. Ikkada extension box ni manam power supply kosam upayogistunnamu. So, here we have wire collection in the eliminator. So, this eliminator lopala maniki okati positive terminal, rendodi negative terminal. So, here we have power supply optic kit. This is the light source maniki andubatlo untundi. Ippudu munduga manam paravartanam ante ento telusukundam. పరావర్తనం అంటే కాంతి జనకం నుంచి విడుదలైన కాంతి ఏదైనా ఒక తలంపై పడి తిరిగి అదే యానకం ద్వారా వెనక్కి రావడాన్నే పరావర్తనం అని చెప్తా ఉంటాం. సో ఈ పరావర్తనం అనేది కేవలం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన మాత్రమే జరుగుతుంది. అంటే మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే మిర్రర్ తీసుకుంటాం, దర్పణం. సో దర్పణంలో మనం పరావర్తనం జరగడం క్లియర్ గా చూడొచ్చు. సో స్టూడెంట్స్ ఇక్కడ బాగా గమనించండి, మీకు ఒక మిర్రర్ సహాయంతో ఈ పరావర్తనాన్ని చూపిస్తాను. ఈ మిర్రర్ సహాయంతో మనం పరావర్తనం చూద్దాం. ఇక్కడ గమనించండి, సో ఇక్కడ నుంచి మనకి లైట్ సోర్స్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి పతన కిరణం, ఇలా పడిపోయింది. సో ఇలా వచ్చిన కాంతి కిరణం అనేది మిర్రర్లో పడి ఇక్కడ చూడండి ఈ రేఖ కనబడుతుందా, సో ఇదే యానకం ద్వారా మళ్ళీ తిరిగి వెనక్కి నెట్టివేయబడుతుంది. సో వచ్చిన కాంతి జనకం తలం పైన పడింది, అదేవిధంగా పరావర్తనం చెందుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం పరావర్తన సూత్రాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పరావర్తన సూత్రాలు తెలుసుకున్నట్లయితే మూడుగా చెప్పుకోవచ్చు. అది వచ్చేసి మొదటిది పతన కిరణం, పరావర్తన కిరణం, లంబము, మూడు కూడా ఒకే తలంపై ఉంటాయి. రెండవ పాయింట్, పతన కిరణం, పరావర్తన కిరణం రెండు కూడా లంబానికి ఇరువైపులా ఉంటాయి. మూడవ పాయింట్, పతన కోణం, పరావర్తన కోణం రెండు కూడా సమానం. పతన కోణం పెంచుకుంటూ పోతా ఉంటే పరావర్తన కోణం కూడా పెరుగుతుంది. పతన కోణం తగ్గించుకుంటూ వస్తూ ఉంటే పరావర్తన కోణం కూడా తగ్గుతుంది. ఈ మూడు సూత్రాలు పరావర్తన ధర్మాలుగా మనం చెప్పుకుంటాం. సో ఈ సూత్రాల్ని మనం ఒక కోణమానిని సహాయంతో, ఇక్కడ చూడండి ఒక మిర్రర్ ఉంది, దాంతోపాటు నేను ఒక కోణమానిని ఒక పేపర్ పైన డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ మిర్రర్ మరియు ఈ కోణమానిని సహాయంతో మనం ఈ పరావర్తన సూత్రాల్ని కూడా తెలుసుకుందాం. సో దీనికంటే ముందు ఒక సింపుల్ వేలో మీకు నేను పరావర్తన సూత్రాలు చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఈ కోణమాన్ని మీ దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు. ఎగ్జామ్ హాల్లో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారో మీకు ఒకవేళ గుర్తు రాకపోతే మీ చేతులు అయితే మీ దగ్గర ఉంటాయి కదా. సో మీ చేతి వేళ్ళ లోపల పరావర్తన సూత్రాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, మీ చెయ్యి పైకి లేపేసి దీంట్లో బొటన వేలు, చిటికిన వేలు రెండు మూడు చేస్తే మూడు వేలు ఉన్నాయి కదా. ఈ వేళ్ళు బాగా గమనించండి. సో దీనిలో ఇదొకటి పతన కిరణం, రెండవది పరావర్తన కిరణం, మూడవది లంబం. ఓకే, అలా ఊహించుకోండి. సో మొదటి పాయింట్ ఏం చెప్పాను, పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు కూడా ఒకే తలంపై ఉన్నాయని చెప్పాను. సో ఈ మూడు వేలు ఎక్కడ ఉన్నాయి, ఒకే చేతి పైన ఉన్నాయి. సో ఇది తలం అనుకుంటే పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు కూడా ఒకే తలం పైన ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పతన కిరణం, పరావర్తన కిరణం రెండూ కూడా లంబానికి ఇరువైపులా ఉంటాయి అని చెప్పాను. చూడండి, ఈ మధ్యలో వేలకు ఈ వేలు, ఈ వేలు ఇరువైపులా ఉందా లేదా, ఇది రెండవ పాయింట్. మూడో పాయింట్ చూసినట్లయితే గమనించండి, పతన కోణం పెంచుకుంటూ పోతా ఉంటే పరావర్తన కోణం కూడా పెరుగుతుంది. యాక్చువల్గా అయితే మన ఫింగర్ రాదు, సో ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాము. సో పతన కోణం పెంచుకుంటూ పోతా ఉంటే పరావర్తన కోణం కూడా పెరుగుతుంది. పతన కోణం తగ్గిస్తుంటే పరావర్తన కోణం కూడా తగ్గిపోవడం ఇక్కడ మనం గమనించాం. ఓకే, సో నెక్స్ట్,
ఇక్కడ పతన కోణం పరావర్తన కోణం రెండు కూడా సమానం ఎప్పుడు కూడా మార్పు జరగదు తక్కువలు ఎక్కువలు అనేవి ఉండవు ఓకే సో దాన్నే మనం ఇప్పుడు కోణమానిని మరియు మిర్రర్ సహాయంతో చేసి చూద్దాం ఇక్కడ గమనించండి నేను ఈ కోణమానిని ఇక్కడ 0 డిగ్రీ ఉంది కదా సో ఇది మనం లంబంగా తీసుకుంటాము సో ఎప్పుడైతే లంబంలో ఈ పతన కిరణం వచ్చి పడుతుందో అక్కడ ఏమవుతుంది రిఫ్లెక్షన్ కావాలి అంటే పరావర్తనం చెందాలి ఎందుకు ఇక్కడ వచ్చిన కాంతి కిరణం ఏమవుతుంది దర్పణంలో పడింది సో పడింది అంటే తప్పకుండా కూడా పరావర్తనం జరగాలి కదా సో ఇప్పుడు ఇవ్వండి ఇలా పడిన కాంతి పరావర్తనం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న రే ఒక రే మాత్రమే మనకు కనబడతా ఉంది దానికి కారణం పతన కిరణం పరావర్తన కిరణం లంబం మూడు కూడా స్ట్రేట్గా ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మాత్రమే మనకు కనబడుతుంది ఆ మూడు కూడా ఒకే లైన్లో ఉన్నాయి రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ గమనించండి నేను కొంచెం యాంగిల్ పెంచుతున్నాను ఇలా పెంచినప్పుడు ఇక్కడ నుండి 20 డిగ్రీస్ సో ఇది పతన కిరణం ఇక్కడ నుంచి వచ్చేది పరావర్తన కిరణం సో పతన కిరణం చూడండి 20 డిగ్రీస్ యాంగిల్లో ఉంది అలాగే పరావర్తన కిరణం కూడా 20 డిగ్రీస్ యాంగిల్లో వెళ్ళిపోతుంది సో ఈ 20కి 20కి మధ్యలో ఎవరున్నారు 0 డిగ్రీ యాంగిల్ అంటే ఈ ఇక్కడ మనకి లంబానికి ఏముంది ఇటువైపు 20 ఇటువైపు 20 అంటే పతన కిరణం పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉన్నాయి ఓకేనా సో దీన్ని గమనించండి మొదటి పాయింట్ ఏంటి పతన కిరణం పరావర్తన కిరణం లంబం మూడు కూడా ఒకే తలంలో ఉన్నాయి రెండో పాయింట్ పతన కిరణం పరావర్తన కిరణం రెండు కూడా ఇది ఇరువైపులా ఉన్నాయి మూడవది మనం ఏం చెప్పుకున్నాం పతన కోణం పరావర్తన కోణం రెండు కూడా సమానమని 0 నుంచి చూసినట్లయితే 20కి అంటే పతన కోణానికి ఎంత దూరం ఉందో 0 నుంచి చూసినట్లయితే పరావర్తన కోణానికి అంటే ఇక్కడ ఉన్న 20కి కూడా అంతే దూరం ఉంది ఓకే సో అదేవిధంగా ఈ కోణాన్ని మనం పెంచినట్లయితే చూడండి ఇక్కడ 40 డిగ్రీస్ యాంగిల్ సో 40లో ఇక్కడ మనకు పతన కిరణం జరిగిందంటే పరావర్తనం కూడా ఇక్కడ 40లోనే జరుగుతుంది అంటే మనం పెంచుకుంటూ పోతాం అంటే ఏది పెంచుతున్నాం పతన కోణం పెంచుతుంటే పరావర్తన కోణం కూడా పెరుగుతుంది అదేవిధంగా మనం 60లో పెట్టి చూద్దాం 60 డిగ్రీస్ యాంగిల్లో పెట్టినప్పుడు చూడండి గమనించండి ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్లో పెట్టినప్పుడు పతన కోణం ఎంతైతే ఉందో పరావర్తన కోణం కూడా 60గానే ఉంది సో దీన్ని బట్టి మనం పతన కోణం పెంచుకుంటూ పోతా ఉంటే పరావర్తన కోణం పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు చూడండి తగ్గించుకుంటూ వస్తున్నాను మళ్ళీ సో 40కి వస్తే మళ్ళీ 40 అదేవిధంగా 20కి వచ్చినప్పుడు మళ్ళీ 20 సో ఈ విధంగా పతన కోణం తగ్గించుకుంటూ వస్తూ ఉంటే పరావర్తన కోణం కూడా తగ్గడం జరిగింది సో స్టూడెంట్స్ ఈ విధంగా మనం కాంతి పరావర్తనం మరియు కాంతి పరావర్తన సూత్రాల గురించి ప్రయోగపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది సో అందరికీ అర్థమైందా గుడ్ థ్యాంక్ యూ